హాయ్ ఫ్రెండ్స్ ఒక అందమైన కథను అంతకు మించి అందంగా చూపించవచ్చు అని తనదైన సామ్రాజ్యాన్ని సృష్టించి అత్యధిక శాతం విజయవంతమైన సినిమాలు నిర్మించిన సురేష్ ప్రొడక్షన్ అధినేత డి రామానాయుడు గారి నిర్మాణంలో వచ్చిన టాప్ టెన్ మూవీస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ ప్రేమ్నగర్ అక్కినేని నాగేశ్వరరావు గారి మీద ఆ కథ మీద నమ్మకంతో రామానాయుడు గారు ఉన్న ఆస్తులని పణంగా పెట్టి నిర్మించిన చిత్రం ఇది అయితే ఆ నమ్మకాన్ని ఏమాత్రం ఒమ్ము చేయకుండా పెట్టిన దానికి మూడింతల లాభాన్ని ఆర్జించి టాలీవుడ్ బాక్సాఫీస్పై కనక వర్షం కురిపించింది ఏడు వందల యాభై రోజులు ఏకదాటిగా ఆడింది ఈ ప్రేమ్నగర్ వాణిశ్రీ గారి హీరోయిన్ కాగా ఆమె ప్రేమ కోసం అనుక్షణం తప్పించే పాత్రలో ఏఎన్ఆర్ గారి నటన మనసుగతి ఇంతే అంటూ ఆత్రేయగా రచించిన పాటకు అద్భుతమైన గానంతో ఘంటసాలలోని ఆర్ద్రతను తీసుకొని సెకండ్ హాఫ్లోని ఏఎన్ఆర్ గారు నటించిన తీరు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి ఈ మూవీకి డైరెక్టర్ కేఎస్ ప్రకాశ్రావు కాగా మ్యూజిక్ డైరెక్టర్ కేవీ మహదేవన్ గారు నంబర్ టాలీవుడ్ చరిత్రలో యాభైకి పైగా సెంటర్లో డైరెక్ట్ హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసుకున్న తొలి తెలుగు చిత్రం ప్రేమించుకుందాంరా ఒక చక్కటి ఆహ్లాదకరమైన ప్రేమ చుట్టూ కత్తులు బాంబులు వంటి కరుడుగట్టిన వాతావరణం మరి అవన్నీ ఛేదించి హీరో తనను నమ్ముకున్న అమ్మాయిని విడిపించుకున్నాడు అన్నది ఆద్యంతం వెంకీ మార్క్ టైమింగ్తో ఆకట్టుకునేలా తెరకెక్కించారు అంజుల జావేరీ హీరోయిన్ కాగా మణిశర్మ మహేష్ మాధవన్లు తమ మ్యూజిక్తో ప్రాణం పోశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిలీజ్ అయిన ఈ మూవీ ఆ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్గా ఇరవై కోట్లకు పైగా కలెక్ట్ చేసింది నెంబర్ త్రీ ఆలు మీగడ తాగి సుకుమారంగా పెరిగి క్యారెక్టర్లో శోభన్ బాబు గంజినీళ్ళు తాగి కర్కసంగా విప్లవకారుడు పాత్రలో కృష్ణ గారు నటించిన సెన్సేషనల్ మల్టీస్టారర్ మూవీ ముందడుగు నిజంగా ఇంత గొప్ప చిత్రాన్ని అంతే గొప్పగా తెరకెక్కించడంలో డి రామాయుడు గారి స్ఫూర్తిని ఎంత మెచ్చుకున్నా తక్కువే ఒక కళాకారుడు దృష్టికోణం ఎంత వేగంగా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా ఈ మూవీని భారీగా తెరకెక్కించడమే కాకుండా సినిమాలో ఇద్దరు హీరోలు పోటీపడి నటించేలా ఆ పాత్రలు సెలెక్ట్ చేసుకోవడంలో ఘన విజయం సాధించారని చెప్పొచ్చు కే బాపయ్య గారి డైరెక్షన్లో పంతొమ్మిది ఎనభై మూడులో వచ్చిన ఈ మూవీ ఆరున్నర పైన కలెక్ట్ చేసి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది నెంబర్ ఫోర్ సోగ్గాడు ఇది కదా శోభన్ బాబు గారి సినిమా అంటే అనేంత గొప్పగా తెరకెక్కిచ్చారు రామానాయుడు గారు పాటకు పాట మాటకు మాట అందం అభినయం అన్నీ ఒకదానితో ఒకటి పోటీపడి నటించాయి అనేలా ఇటు ప్రేమించిన అమ్మాయిని పొందలేని పరిస్థితులు వాటిని దాటేందుకు ఇతను చేసే ప్రయత్నాలు సోక్గాడిగా అమాయకత్వం మొండితనం కలగలిపిన పాత్రలో శోభన్ బాబు గారు నటించిన తీరు చూస్తే నిజంగా ఈ భూమి మీద ఈ హీరోకి ఈ పాత్ర తప్ప ఇంకెవ్వరు దీనికి సూట్ అవ్వరు అనేంత అద్భుతంగా నటించారు శోభన్ బాబు గారు నెంబర్ ఫైవ్ ఆహనా పెళ్ళంట పెట్టిన పెట్టుబడికి పది రెట్లు లాభాన్ని రాబట్టి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ సినిమా రాజేంద్ర ప్రసాద్ కోటాలు వీరిద్దరూ హీరోలు అని చెప్పాలి పిసినారితనంలో ఇద్దరు పోటీపడి నటించిన విధానం తన ప్రేమను గెలిపించుకునేందుకు హీరో పడే పాటలు కడుపొబ్బ నవ్విస్తాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన ఈ సినిమాకి దర్శకులు జంజాల గారు కాగా నత్తితో అవతలి నవ్వించే పాత్రలో బ్రహ్మి క్యారెక్టర్ కోడిని చూస్తూ కోట అన్నం తినడం అది షాక్ అయ్యే పాత్రలో సుత్తి వీరభద్రరావు గారి కామెడీ ఇలా ప్రతి ఒక్కరూ తమను తమ పాత్రలో అద్భుతంగా నటించారు కేవలం పదహారు లక్షలతో తెరకెక్కిన ఈ మూవీ సుమారు ఐదు కోట్ల మేర కలెక్ట్ చేసి నిర్మాత పంట పండించింది నెంబర్ సిక్స్ రామాయణుడు గారు చాలా దురదృష్టితో తన కుమారుడైన వెంకటేష్తో తెరకెక్కించిన మూవీ బొబ్బిలి రాజా వెంకీకి తొలి మాస్ బ్లాక్ బాషర్తో పాటు టాప్ హీరో అన్న రేంజ్ హిట్ని తీసుకొచ్చారు ఈ సినిమాతో ఒక రివేంజ్ డ్రామాని ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ తరహాలో తెరకెక్కించిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వెంకీ తాలూకా హీరోయిజం కూడా ఈ సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు దీనికి డైరెక్టర్ బి గోపాల్ నెంబర్ సెవెన్ నువ్వు నాకు నచ్చావు తనయుడు వెంకటేష్తో ఆల్ టైమ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని ఇంత గొప్పగా చూసిన కొద్దీ చూడాలనిపించేలా సరైన కథను సెలెక్ట్ చేసుకోవటంలో రామాయణుడు గారు సగం విజయం సాధించేశారు కె విజయభాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రానికి కోటిగారి పాటలు మరింత హైలైట్గా నిలిచాయి ఈ మూవీ కలెక్షన్ల పరంగా ఒక ట్రెండ్ సృష్టించింది నెంబర్ ఎయిట్ నువ్వు లేక లేను ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను అంతే స్వచ్ఛమైన కుటుంబ విలువల మధ్య జొప్పించి ఆహ్లాదకరంగా ఉండేలా మలిచారు నిర్మాత డి రామానాయుడు గారు దర్శకునిగా వై కాశీ విశ్వనాథ్ గారు అద్భుతంగా రాణించారు రెండు వేల రెండులో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది నెంబర్ నైన్ దేవత శోభన్ బాబు గారిపై రామానాయుడు గారికి ఎంత బాగా గురి ఉందో తెలియదు కానీ పట్టిందల్లా బంగారం అవుతుంది అలాంటి మరో మూవీయే ఈ దేవత ప్రేమకు పెళ్లికి మధ్య భార్యకు ప్రేయసికి మధ్య ఒక హీరో పడే వేదన చివరికి శ్రీదేవి త్యాగం ఇలా మూవీ ఆజ్యాంతం చక్కని ఫీల్తో తీసుకెళ్లేలా చేసిన దర్శకులు రాఘవేంద్రరావు గారు నెంబర్ టెన్ రాముడు భీముడు ఎన్టీఆర్ గారు ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ పూర్తిస్థాయి నిర్మాతగా రామానాయుడు గారు చేపట్టిన తొలి చిత్రం ఇది మంచి విజయం సాధించబట్టే రామానాయుడు గారి కెరియర్ ముందుకు సాగింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన ఈ చిత్రంలో పాటలను అద్భుతంగా నిలిచాయి మరి ఇదండి ఇవాళ వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం